ఆయటి బూనిన శినుకు జాడ లేదని మొన్నటి దాకా శాన బాధపడ్డాం. వానమ్మో ఒక్కసారి వచ్చిపోవమ్మో అని మస్తు బతిల్లాడినాం. మొదటి శినుకు వడురుతోనే వాన 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 అనుకుంటే శాన ముర్చిపోయినాం. కానీ ఇప్పుడు గెరివియ్యకుంటే దంచుతున్నాడు వానదేవుడు. వదల బొమ్మాలి వదల అన్నట్టే మొండి కొట్టుడు కొడుతున్నాడు. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అన్నట్టే ఉన్నది ఇప్పుడు. ఎక్కడ చూసినా అయినా కూడా వానదేవుడు తగ్గేదేలే అంటున్నాడు ఇప్పుడు. రామా శంకర ఏం వానలు లగ్గివి, వానలు సల్లగుండా తుక్కు తుక్కు కొట్టిపోస్తున్నాయి, తడిపి తడిపి ఇడిచి పెడుతున్నాయి, బండ్ల మీద పోయేటోళ్లను పడవలలా తిరిగేటట్టు చేస్తున్నాయి. ఇక గెరువిస్తాడేమో, మబ్బులు ఏడియాడ పోతాయేమో, ఎండదేవుడు ఎచ్చగా బయలెళ్తాడేమో అని ఎంత ఆశ పడ్డా ఎంతకు ఇడిచి పెడతలేడు వానదేవుడు. ఏగిచ్చి ఏగిచ్చి కొట్టిపోస్తున్నాడు. అయితే ఇంతటితోటే ఒడవలేదు లో ముచ్చట, ఇంకా భారీకే భారీ వానలున్నాయట. ఇక ఈనూరి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఒక్కొక్కప్పుడు మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు రెడ్ వార్నింగ్ జారీ చేయగా హైదరాబాద్లో ఒక్కొక్కప్పుడు భారీ అతి భారీ వర్షాలు ఇంటెన్స్ స్పెల్స్ తో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అబ్బరబిడ్డా కథకున మారా ఇన్నరా నుల్లా, బుధ బేస్త శుక్ర ఈ మూడు దినాలు కొట్టుడు అంటే కొట్టుడే కొడతాయట వానలు. బంగాళాఖాతంలో అల్పపీడనము, దానికి తోడు ఉపరితల ఆవర్తనం, రెండు ఓటి కోటి దోస్తీ గట్టి పగవట్టినట్టు కొట్టిపోస్తాయట వానలు. ఒక్క అల్పపీడనానికి ఏ ఆగమాగం అవుతున్నామంటే ఇక రెండు కలిసి వస్తే ఇంకెట్లుంటుందో ఏమో, తలుచుకుంటూనే బుగులైతున్నది. కుండపోతలు కాదు దండిపోతలే ఉండేటట్టున్నాయి రెండు మూడు దినాలు. గాలులు కూడా గట్టిగానే పెడతాయట. అందుకే వానలు పడే తీరును బట్టి రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ అని మూడు రకాల అలర్ట్లు పెట్టిర్రు తెలంగాణకు వాతావరణ శాఖోళ్ళు. ఏమైనా వానో రామచంద్ర అన్నప్పుడు శినుకు ముచ్చటే లేదు, ఇప్పుడేమో వద్దంటే పడుతున్నాయి వానలు. మొన్న గా నడుమ వానలు లేక పెట్టిన ఇత్తులు ఖరాబైతే ఇక ఇప్పుడు గెరివియ్యని వానలతోటి పచ్చబడ్డ షేన్లన్నీ నాశనం అవుతున్నాయి. శాన దిక్కుల పొలాలు తోటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల రైతులకు గుబులు గుట్టిస్తున్నాయి వానలు. జామ తోటలు ఆ తోటలు ఈ తోటలు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. రైతులను పుట్టి ముంచుతున్నది వాన. ఇక ఇప్పుడు అతి భారీ వర్షాలున్నాయి అనేటాళ్లకు ఈసారి పంటల మీద ఆశలే వదులుకుంటుర్రు రైతన్నలు. మొత్తానికి రెండు మూడు రోజులు పెద్ద గండమే ఉన్నది వానలతోటి. మరి జర పాయలం పబ్లిక్ పాత ఇండ్లలో ఉండకుర్రి, చెట్ల కిందికి ఓకుర్రి, కరెంటు తంబాలు ముట్టుకోకుర్రి, బండ్ల మీద పోయేటోళ్ళు జర్ర నిమ్మలంగా ఒర్రి. అన్నిటికంటే ముఖ్యంగా అవసరం లేని అసలు ఇల్లు దాటి కాలే బయట పెట్టకుర్రి. ఇంటున్నారా నుల్లా?